మోడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి అనేక వ్యాధులు చాలా కాలం పాటు మరొక మాటలో చెప్పాలంటే జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ గాల్ స్టోన్స్ ఎంతోమంది దీంతో సఫర్ అవుతున్నారు సర్జరీ వరకు వెళ్తున్నారు ఆ తర్వాత కూడా ఆ లక్షణాలు కంటిన్యూ అవుతూనే ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని కరిగించుకునేటటువంటి సులభమైన ఇంటి వైద్యాలు వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది ఎంతో మందిని సఫర్ చేస్తున్న సమస్య ఇదే గాల్ స్టోన్స్ ఈ గాల్ స్టోన్స్ వ్యాధి తాలూకు లక్షణాలు అలాగే ఇంటి వైద్యాలు అంటే ట్రీట్మెంట్స్ అతి ముఖ్యంగా పథ్యాపథ్యాలు ఈ మొత్తం సమాచారాన్ని మనం వివరంగా తెలుసుకుందాం చూడండి లివర్కి సంబంధించినటువంటి రకరకాల జబ్బులలో గాల్స్టోన్స్ అనే జబ్బు ఒకటి ముఖ్యమైనది కూడా ఆయుర్వేద శాస్త్రంలో గాల్స్టోన్స్ వ్యాధిని పిత్తాస్మరి అంటారు పిత్త జాస్మరి లేదా పిత్తాస్మరి పిత్తం అంటే గాల్ బ్రాడర్లో ఉండేటువంటి ద్రవం అంటే బైల్ జ్యూస్ అస్మరి అంటే రాయి ఈ బైల్ ద్రవమే రాయిలాగా మారిపోతుంది అని ఈ పిత్తాస్మరి అనే పేరు మన వాళ్ళు పెట్టారు కడుపులో ఎప్పుడు కూడా బరువుగా ఉంటూ నొప్పిగా ఉంటూ బాధ పెడుతూ ఉంటే గాల్స్టోన్స్ వ్యాధి ఉందేమో పరీక్ష చేయించుకోవడం అవసరం ఎంతసేపు చాలామంది ఆ మందులు మింగుతూ ఉంటారు కానీ దీని గురించి కూడా ఆలోచించడం అవసరం ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష అనేవి మన ఇండియాలో దాదాపు ప్రతి ఊళ్ళో కూడా అవైలబుల్గా ఉన్నాయి ముఖ్య నగరాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి లివర్ పైన ఉదర భాగంలో పైవేపు ఈ ప్రాంతం చాలా ముఖ్యం లివర్ ఎక్కడ ఉంటుంది అంటే ఉదర భాగంలో పైవేపు ఆ పైవేపు కుడి పక్కన నొప్పి అక్కడ ఏదో ఒక రాయి పెట్టినట్టుగా ఉండటం బరువుగా అనిపించటం ఇలాగ కనుక ఉంటే గాల్ స్టోన్స్ని అనుమానించాలి మీరు అతి ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటల లోపు కాస్త బరువుగా ఉండి ఊపిరి ఆడుతున్నట్టుగా అనిపించకపోవటం ఈ లక్షణాలు కూడా ఈ గాల్ బాడర్ వ్యాధిలో ముఖ్య లక్షణాలు ఒక్కొక్కసారి భోజనం తర్వాత ఉక్కిరి ఉక్కిరి అయినట్టు ఉంటుంది వాంతి కూడా అవుతూ ఉంటుంది వాంతి అవటంతో ఆ బాధలు కాస్త తగ్గుతాయి మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి ఇలాగ ఉన్నప్పుడు ఈ వ్యాధిని అంటే గాల్స్టోన్స్ని అనుమానించాల్సి ఉంటుంది లేదా గాలిబిరాటకు సంబంధించినటువంటి ఇతర వ్యాధులు కూడా ఇదే లక్షణాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వాటిని కూడా అనుమానించాల్సి ఉంటుంది రోజు కూడా సాయంకాలం పూట చలిజ్వరం అలాగే లివర్ భాగంలో అంటే కుడి డొక్కలో నొప్పిగా అనిపించడం గాలి పీల్చుకోవడం కష్టంగా అనిపించడం ఇలా ఉంటే ఈ గాల్బియాటలో ఏదో దోషం ఉండి ఉండొచ్చు అనుమానించాలి అలాగే ఎప్పుడు కూడా కడుపు ఇంపుగా అజీతి లక్షణాలుగా అంటే పొట్టకి కుడివైపు నొప్పి అక్కడ ఏదో నిండుగా ఉన్నట్టు అనిపించటం ఇంకా మెయిన్గా పుల్లటి వస్తువులు గుడ్లు నూనె పదార్థాలు ఈ మసాలా ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి తిన్నప్పుడు ఆ బాధలు పెరగటం తేనుపు కానీ వాంతి కానీ వచ్చిన తర్వాత కాస్త అవి తగ్గటం ఇంకా నోట్లో నీళ్లు ఒరటం కడుపులో మంట వీటిని గ్యాస్ అయి ఉంటుందని అశ్రద్ధ చేస్తూ ఉంటారు చాలామంది లేకపోతే దానికి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు గాల్బ్లాడర్ సంగతి పట్టించుకోరు అయితే ఇలాగా గాల్బ్లాడర్ గురించి కూడా ఆలోచించాలి అంటే ఈ బాధలు ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ హోల్ అని అంటారు ఈ పొట్ట స్కానింగ్ తీయించి ఆ లివరు గాల్ బ్లాడర్ ఎలా పనిచేస్తున్నాయి అనేది చూసుకోవడం అనేది అవసరం ఎక్కువగా కొవ్వును కలిగించేటటువంటి ఆహార పదార్థాలు ముందుగా మానేయడం చాలా చాలా అవసరం గట్టిగా చెప్పాలంటే కామెరలో వ్యాధి వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఎలాంటి పథ్యం చేస్తారో అలాగే ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా హార్మోన్స్ లాంటి కొన్ని రకాల మందుల్ని అతిగా వాడటం మీరు మానుకోవాలి అలాగే అతి ముఖ్యమైన ఏంటంటే వైద్య సలహా లేకుండా మందులు వేసుకునేటువంటి అలవాటుని మీరు తప్పకుండా అలవాటుకి స్వస్తి చెప్పాల్సి ఉంటుంది అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది ఇక్కడ ఈ గాల్బాట స్టోన్స్కి సంబంధించి అనేక సమస్యలు అనేక మధ్యని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఈ గాల్ స్టోన్స్లో మీకు మీరుగా చేసుకోగలిగేటటువంటి మంచి చికిత్సలు ఉన్నాయి వీటిని వరుసగా మనం తెలుసుకుందాం ఇలాంటి వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఒక సింపుల్ కాంబినేషన్ ఉంది ఇదే కృష్ణ తులసి ఇంకా తేనె కృష్ణ తులసి తేనె ఈ కాంబినేషన్ దీన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవచ్చు కృష్ణ తులసి ఆకుల రసాన్ని పూటకి ఒకటి లేదా రెండు చెంచాలు తేనెతో తీసుకుంటూ ఉంటే లివర్లో దోషాలన్నీ తగ్గుతాయి అలాగే మరొక మంచి కాంబినేషన్ బుడిది గుమ్మడికాయ నెయ్యి బెల్లం యాలకలు ఇంకా పచ్చకర్పూరం ఇలాగా వీటిని మీరు రెడీ చేసుకోవాలి బుడిది గుమ్మడికాయని చిన్న ముక్కలుగా తరిగి ముక్కలు మునిగేంత వరకు నీరు పోసి కుక్కర్లో పెట్టి నాలుగు కోతలు వచ్చే వరకు బాగా ఉడికించాలి ముక్కల్లో ఉండేటువంటి నీరంతా పిండేసేసి ఆ పిండిన ఆ బోడిద గుమ్మడి గుజ్జుని నేతిలో వేయించి ఒక పక్కనట్టు పెట్టుకోండి ఇప్పుడు ఇందాక పిండారే పిండినటువంటి ఆ బోడిద గుమ్మడి రసంలో బెల్లం కలిపి లేత పాకం పట్టి ఆ పాకంలో ఈ గుజ్జుని కలిపితే అది గుమ్మడి హల్వా దీన్ని కుష్మాండవలే అని కూడా అంటారు రుచికోసం యాలకులు పచ్చకర్పూరం కలుపుకోవాలి దీన్ని రోజు తింటూ ఉంటే శరీరానికి అమితమైన చలవ లివర్లో వేడి తగ్గుతుంది దీంతో గాల్బెల్లో రాళ్ళు పెరగకుండా అవుతాయి దీంతో ఇలాంటిది మరొక అద్భుతమైన ఫార్ములా జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం ఇంకా పాలు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం పాలు ఇలా మీరు రెడీ చేసుకోవాలి ఈ జాజికాయ కానీ జాపత్రి కానీ పచ్చకర్పూరం ఇవన్నీ మీకు పచారీ దొరుకుతాయి ఆయుర్వేద ములికల మంగడ్డ దొరుకుతాయి ఈ మూడింటిని సమానంగా తీసుకొని నూరి గింజలంతా మాత్రలు చేసుకొని రోజు రాత్రిపూట ఒకటి లేదా రెండు మాత్రలు వేసుకొని వెన్న లేని వెన్న తక్కువ ఉండేటువంటి పాలు తాగుతుంటే వేడి తగ్గుతుంది ఇలాగా మరొక సింపుల్ కాంబినేషన్ ఏంటంటే తమలపాకులు ఈ తమలపాకులు కూడా మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి తోమలపాకుల నుంచి రసం తీసి ఆ దాన్ని ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ అంటే ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్లు మోతాదుగా తాగుతూ ఉంటే గాల్ బ్లాడర్లో ఈ ఏమన్నా దోషం ఉంటే అంటే స్టోన్స్ లాంటివి ఉంటే ఆ లక్షణాలు తగ్గుతాయి ఇలాంటిది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తూ గల్ లో రాయిని కలిగించే మరొక ఫార్ములా దీనికి మీకు కావాల్సింది ధనియాలు జీలకర్ర వాము దాల్చిన చెక్క నెయ్యి ఇంకా ఉప్పు ఇలా రెడీ చేసుకోండి ధనియాలు జీలకర్ర వాము దాల్చిన చెక్క ఈ నాలుగింటిని సమానంగా తీసుకోండి నేతిలో విడివిడిగా వేయించండి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి సీసాలో నిల్వ చేసుకోండి ప్రతిరోజు మొదటి మొద్ద రెండు చెంచాల ఈ పొడిని అన్నంలో రెండు పూట మీరు తినండి అంటే అన్నం మొదటి మొదట్లో ఈ పొడి కలపాలి రెండు పూట తింటూ ఉండాలి దీంతో రాళ్ళు తయారు కాకుండా ఉంటాయి ఇక పత్యాపత్యాలు కూడా ముఖ్యం ఉదాహరణకు ఇలా ఈ మెడిసిన్ వాడేటప్పుడు నేతి బీరకాయ కూర పప్పు పచ్చడి ఇలాంటివి తింటూ ఉంటే ఈ వ్యాధిలో మంచిది అలాగే బొప్పాయి పండు ధాన్యం పండు వెలగపండు ఇవి కూడా మేలు చేస్తాయి మరొక మంచి కాంబినేషను వాయు విడంగాలు ఇంకా నెయ్యి ఈ వాయు విడంగాలు చూడటానికి మిరియాలలాగా ఉంటాయి పచ్చరి కొట్టలో దొరుకుతాయి వీటిని తెచ్చి నేతిలో వేయించి మెత్తగా దంచి సీసాలో నిల్వ చేసుకోండి రెండు చెంచాల పొడికి రెండు గ్లాసు నీళ్లు పోసి అర గ్లాసు మిగిలినలాగా మరిగించి వడపోసుకొని కాస్త తీపి కలుపుకొని లాంటిది తాగేయండి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసుకోదగ్గ వైద్యాలు చాలా ఉంటాయి గాల్స్టోన్స్ వ్యాధిని నేరుగా కనుక్కోవడం చాలా కష్టం వేరే కారణాల కోసం స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ సిటీ అబ్డోమిన్ కానీ ఇలాంటివి తీయించినప్పుడు ఈ వ్యాధి బయటపడుతూ ఉంటుంది అందుకే కడుపులో నొప్పు ఉన్నప్పుడు అసలు చేయకుండా అబ్డోమిన్ మ్యాజిక్ బాక్స్ అంటారు కాబట్టి పరీక్ష చేయించుకోవడం అనేది చాలా మంచిది అయితే గాల్ స్టోన్స్ ఇబ్బంది ఏమిటంటే తగినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడతా ఉంటాయి కాబట్టి లైఫ్ లాంగ్ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వీటిని పథ్యాపథ్యాలు అంటారు అంటే గాల్స్టోన్స్ వ్యాధి వస్తే మీరు ఏం తినచ్చు అనేది తెలుసుకోవాలి పాత బియ్యం ప్రధానంగా ఎర్రగా ఉండేటువంటి బియ్యం మంచి నాణ్యమైన వాటిని మీరు తినాలి తెల్లగా సున్నం పురిగినట్టుగా పాలిష్ పట్టించి వాడకండి పొలవలు కందులు పెసలు వీటికి సంబంధించిన ఆహారాలని మీరు వండుకొని తినచ్చు మసాలాలు లేకుండా ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయ్యి ప్రీతంగా దానిపైన కాంక్ష ఉంటే మసాలాలు లేకుండా అంటే స్కిన్ డెస్ చికెను లేకపోతే ఏ చేపలు ఇలాంటివి ఏమాత్రం నూనె లేకుండా వండుకొని పులుసుకోలే తీసుకోవచ్చు బాగా ఉడికించి తీసుకోవటం అనేది అవసరం ఇక నెయ్యి వాడాలనుకుంటే చాలా పరిమితంగా వాడుకోవాలి అయితే నూనెలో వాడకం మాత్రం మానేయండి ఉల్లి అల్లం కొత్తిమీర ధనియాలు ఇలాంటివి మీరు తినచ్చు బీర పొట్ల సొర క్యారెట్ క్యాబేజీ క్యాలీఫ్లవరు లేత ముల్లంగి ఇవన్నీ చలవ చేసేటువంటి ఆహార పదార్థాలు వీటిని మీరు యథోచితంగా తీసుకోవచ్చు ప్రధానంగా బూడిద గుమ్మడి మంచి చేస్తుంది తరచు తీసుకుంటూ ఉండండి మజ్జిగ ఏ పూటది ఆ పూట తోడుబెట్టి చిలిక్కి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిది అయితే ఇవన్నీ పథ్యాలు మరి అపథ్యాలు ఏమిటి అంటే గాల్స్టోన్స్ ఉన్నప్పుడు ఏవి తింటే అవి పెరుగుతాయి వీటిని కూడా మీరు తెలుసుకోవటం అవసరం శనగలు శనగపప్పు శనగపిండితో చేసిన పిండి వంటలన్నీ కూడా పూర్తిగా ఈ వ్యాధిలో మీరు నిషేధించాలి ఆ రొయ్యలు అలాగే బాతు ఇలాంటి నీటి జంతువుల మాంసం మంచిది కాదు అయితే కోడి మోసం తినాలనుకుంటే స్కిన్ డస్టే తినాలి అంటే స్కిన్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అది కాల్స్ బ్లాడ్ స్టోన్స్ పెంచుతుంది మసాలాలు ఊరగాయలు పుల్లటి పదార్థాలు వేడి చేసేటటువంటి అవకాశం ఉండేవి తేలిగ్గా అరగక ఇబ్బంది పెట్టేటువంటి ఆహార పదార్థాన్ని మానేయాలి ప్రధానంగా గోంగూర పచ్చలి కూర వీటిని తినకండి నువ్వులు ఆవాలు వీటితో చేసినవి కూడా మానేయండి అతిగా నూనె వేసి వండినటువంటి వంటలు వేపుడు కూరలు అలాగే మాడిన వంటలు వీటిని మానేయండి తినకండి అయితే అతిగా ప్రయాణాలు చేయటం బయట ఆహార పదార్థాలు తినటం ఈ వ్యాధిలో మంచిది కాదు వీటిని కూడా మీరు చూసుకోవాలి విరేచనాలని మూత్రాన్ని ఆపుకొని వాయిదా వేయటం ఇలాంటివి తప్పు కాబట్టి వేగాన్ని అధార అయ్యేది మూత్రాన్ని ఆపుకోవటం కోసం మందులు వేసుకోవటం తప్పు మూత్రాన్ని ఆపుకోవటం కూడా తప్పు అలాగే విరేచనం కూడా అంటే మోషన్ ఫ్రీ అయ్యేలాగా చూసుకోవాలి రాత్రి జాగరణ కూడా మంచిది కాదు అంటే రాత్రి మేలుకోకూడదు పగటి నిద్ర కూడా మంచిది కాదు పగటి నిద్ర పైకి చేయడానికి సామెత కూడా ఉంది ఈ రెండు కూడా ఈ వ్యాధిని పెంచి పోషించేటండి అలవాట్లు కాబట్టి జాగ్రత్త ఉన్నారు అలాగే ఓవర్గా ఎక్సర్సైజ్ చేయటం అతిగా మాట్లాడటం బిగ్గరగా అరవటం ఇది మంచిది కాదు ఇలాగ ఈ పత్యాపత్యాలు మీరు తెలుసుకోవటం దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం ప్రధానంగా ఇంటి వైద్యాలు మీకు ఉపయోగపడతాయి ఏదేమైనా ఇది ఒక క్రానిక్ కండిషన్ కాబట్టి మేనేజ్మెంట్ అనేది మీరు తెలుసుకోవటం ముఖ్యం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో వల్ల ఉపయోగం జరిగిందని మీరు అనుకుంటే లేదా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం